ఏ విషయం అసలు గుర్తులేదు సార్. అంటే నేనెవరిని, నా పేరెంట్స్ ఎవరు, నా ఫ్రెండ్స్ ఎవరు, నేనెందుకు రిషి మదర్ని నా మదర్ అనుకుని తన లైఫ్ బతికేస్తున్నాను అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్. యాక్చువల్లీ నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు చనిపోయావు అని అనుకోవట్లేదు నువ్వు, కానీ రియాలిటీలో నువ్వు చనిపోయి వాడొంట్లో ఉంటున్నావు. నీ మెమరీ యాక్టివ్గా లేదు, రిషి మెమరీ యాక్టివ్గా ఉంది. కాబట్టి రిషి చేసేవాడిని నువ్వు చేస్తున్నట్టు అనుకుంటున్నావు, అంతే కదా? సో లెట్స్ డూ వన్ థింగ్, నీ మెమరీని రివైవ్ చేయడానికి ట్రై చేద్దాం. అర్జున్, నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నీ పేరెంట్స్ని కలు. ఒకవేళ నువ్వు వాళ్ళని గుర్తుపడితే ఆ రిజల్ట్ని బట్టి కేసుని ఎలా సార్ట్అవుట్ చేయాలో ఐ విల్ సీ టు ఇట్. ఏంటి సార్ టెన్షన్గా ఉన్నారు? అర్జున్ కేసు కమిషనర్ గారు నాకు అంటగట్టారయ్యా. అది తెలిసి సుబ్బారెడ్డి గారు పారిపోయాడు. ఆ అర్జున్తో అద్దంలో నువ్వే కలిసి మాట్లాడావు కాబట్టి కేసు పూర్తిగా ఎంక్వైరీ చేసి నన్ను క్లోజ్ చేయమంటున్నాడయ్యా. హలో సార్. ఎవడో సార్? రిషి మాట్లాడుతున్నా. అయ్యా రిషి సార్. నో సార్, పొలండి తిరుగు, చెవులు పూసుకో. సార్ సార్, నాకు అర్జున్ అడ్రస్ దొరుకుతుంది. అయ్యా దొరుకుతుంది, నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను. కానీ చిన్న రిక్వెస్ట్ అండి, నా నంబర్ తమరికి ఎవరు ఇచ్చారు సార్? సార్ మీ నంబర్ డాక్టర్ గారు ఇచ్చారు సార్. అమ్మా, అదే మా ఇల్లు బ్రదర్, ఇక్కడే చిన్నప్పుడు ఆడుకునేవాడిని. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా నర్వస్గా ఉంది బ్రదర్. చూసింది లేదు. మా నాన్న నా బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్, ఆయన కళ్ళు ఎదురుకుండా ఏడుస్తుంటే పట్టుకుని ఏడుద్దు నాన్న కూడా చెప్పలేకపోయాను. సారీ బ్రదర్, ఏడుపు కంట్రోల్ అవ్వట్లేదు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియట్లేదు బ్రో. ఏంటి బ్రో, గుర్తుకొచ్చిందా? మా నాన్న సిబిఐటీలో ప్రొఫెసర్, మా అమ్మ హౌస్ వైఫ్, మా ఇంటికి మా అమ్మే డాన్. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ బ్రదర్. నేను మా నాన్న కలిసి మందు కూడా వేసేవాళ్ళం, కానీ మా అమ్మకు దొరికేమో చచ్చాం.
నేను అర్జున్ని ఎంబీఏ చదివేటప్పుడు కలిశాను. అండ్ వి ఇన్స్టెంట్లీ క్లిక్డ్. మా లవ్ స్టోరీ కాలేజ్ మొత్తం ఫేమస్. అర్జున్ కోపం ఇంకా ఫేమస్. కానీ నా మాట వినేవాడు. మా విషయం మా నాన్నకు తెలిసి అస్సలు ఒప్పుకొని అన్నారు. అర్జున్ ఫాదర్ కూడా కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు. కానీ మా నాన్నే ఆయన్ని చాలా ఇన్సల్ట్ చేశారు. ఆ తర్వాత అర్జున్ ఇంట్లో కూడా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగకూడదని చెప్పి మాకు సపోర్ట్ చేయలేదు. బటర్ఫ్లై పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకుందామా? మా ఇంట్లో వాళ్ళకి మేము దూరం అయిపోయాం. ఫస్ట్ టైం లైఫ్ అంటే భయం వేసింది. మాధవి అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడేది, కానీ నేనే అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదనే కోపంతో వాళ్ళకి పూర్తిగా దూరం అయిపోయా. పెళ్ళయ్యాక మాధవి ఫస్ట్ బర్త్డే అని ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను బ్రదర్. కానీ రిటర్న్ వచ్చేటప్పుడే నా గురించి ఎందుకులేండి బ్రదర్, మీ గురించి చెప్పండి, నాకు మీ గురించి ఏమీ తెలీదు. నా లైఫ్ కూడా మీరు నా బాడీలోకి వచ్చే ముందు వరకు చాలా జోవియల్గా హ్యాపీగా ఉండింది బ్రో. మీరు వచ్చిన తర్వాతే లైఫ్ అంతా చిందరవందరగా హౌస్ అరెస్ట్ లాగా అయిపోయిందన్నమాట. సారీ బ్రదర్. బ్రదర్, ఆ రోజు మాధవి దియా చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన ఇలాంటిదే గ్రీస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు. వన్ మినిట్. కొన్ని దశాబ్దాల క్రితం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో సేటన్ వర్షిప్ ద్వారా అతీత శక్తులు వస్తాయని ఒకడు రహస్యంగా ఆ ఊరి జనాన్ని బలిచ్చేవాడు. అది తెలుసుకున్న ఆ ఊరి జనం వాణ్ణి చంపేశారు. కానీ కొంతకాలం తర్వాత ఓ చిన్న పిల్లాడికి అద్దంలో ఆ మాంత్రికుడు కనిపించేవాడు. వాణ్ణి ఆ పిల్లాడి శరీరం నుంచి తరిమేయడానికి వేరే దారి లేక ఆ పిల్లాడిని కూడా చంపేశారు. అంటే నేను చచ్చిన తర్వాతే నా బాడీలోంచి వెళ్ళిపోతా అంటావు? అలా మాట్లాడదు బ్రదర్, మీకేం కాదు. అప్పట్లో అంటే పాతకాలం, ఇప్పుడు ఎన్నో టెక్నాలజీలు వచ్చినాయిగా. నేను ఐడియాస్ ఆలోచిస్తాను బ్రదర్, మీరు ఆలోచించండి. మీకే ఇబ్బంది లేకుండా మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాను. పొద్దున్న లేసి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అర్జున్, గుడ్ నైట్ బ్రదర్. బ్రో, రాత్రి అంతా ఆలోచించా, యూట్యూబ్లో కూడా వెతికా. దెయ్యం వైలెంట్ అయితే బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మీకు ఓకే అంటే నేను వైలెంట్గా ఏమైనా ట్రై చేయనా, బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతానేమో. ఊరుకు బ్రో, రాత్రి వీడియో చూస్తేనే ఉచ్చబడిపోయింది. ఇంకా కొత్తగా అదేమొద్దు, లెట్స్ ఫాలో ద రూల్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద డాక్టర్. బ్రో, ఎందుకు బ్రో భయపడిసేస్తావు? నేను ఎవరిని భయపెట్టను, ఎవరిని ఏమి చేయను. నా పార్టీకి నేదో వైలెంట్గా ట్రై చేస్తా, వర్కౌట్ అయితే సూపరు, లేదంటే డాక్టర్ చెప్పింది ఫాలో అయిపోదాం. నీకు మరీ నా బాడీలో వెళ్ళిపోవాలని ఇంత ఆరాటంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను. కానీ ట్రై చేసే ముందు బ్రో, నా గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి. విల్ యు నోట్ ఇట్ డౌన్? బేసిక్గా నేను నడిస్తే టైర్డ్ అయిపోతాను బ్రో. వర్షంలో తడిస్తే జలుబు వచ్చేస్తుంది, అదే స్విమ్మింగ్ పూల్లో దూకితే ఫీవర్ వచ్చేస్తుంది, ఎండ చూస్తే చాలు బ్రో చెమటొచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకుని నువ్వు ఎంత వైల్డ్ గా ట్రై చేసుకుని అంటే అంత వైల్డ్ గా ట్రై చేసుకో. నా ఫుల్ సపోర్ట్ నీకే. దట్స్ రీచ్ టెక్ టూ రౌండ్ 1 అక్వామ్యాన్. ఏమైంది బ్రో,
ఎమోషన్స్ లూజ్ మోషన్స్ ఒకేసారి వచ్చినట్టు అలా ఫేస్ పెట్టావు. ఇప్పుడు ఈ బాత్ టబ్లో మన ఇద్దరు తలకాయలు ముంచి మన బ్రెత్ స్టాప్ అయిపోయే లాస్ట్ సెకండ్ వరకు దమ్ పట్టుకుని ఉన్నాం అనుకోండి, ఊపిరాగిపోయే లాస్ట్ సెకండ్లో అని మీరు లేచేసరికి మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతా. 1 మినిట్ బ్రో, మా అమ్మ నాకు నీటి కంటే ముందు అదేంటి బ్రో మాట్లాడుతున్నా. ఇంత బతుకు బతికి నన్ను బాత్రూంలో చచ్చిపోబట్ట అసలు. ఇంకొకసారి మురితే నువ్వు నా బాడీ వదిలే చనిపోవడం కాదు బ్రో, నేనే నా బాడీ వదిలే చనిపోతా నీకు దండవరా అయ్యా అయ్యా. రౌండ్ 2 రన్ కకా రన్. బ్రో కొత్త మిషన్ లా ఉంది, కవర్లు కూడా నేను ఎప్పుడే తీసాను. ఆ పెళ్ళైన కొత్తలో వైఫ్ కి బిల్డప్ ఇద్దామని కొన్నాను బ్రో, ఇప్పుడు దానికి బిల్డింగ్ ఇచ్చాక ఇంకా బిల్డప్ అవసరం అని చెప్పి ఆపేసా. ఏంటి స్పీడ్ పెంచుతాడు నువ్వు నేర్పించని బ్రో. వద్దు బ్రో, అంటే నా బాడీ కదా, నా బాడీ కదా స్టామినా లేదు బ్రో. బ్రో బ్రో పెంచుతున్నా బ్రో. అయ్యో ఇంత స్పీడ్ లో వెళ్తే సికింద్రాబాద్ కి 1 అవర్ వెళ్ళిపోవచ్చు బ్రో. బ్రో బ్రో రౌండ్ 3 కాంచనా 4. బాబు నీలో ఓ ప్రేతాత్మ ఉంది. చా ఆ విషయం మాకు తెలియదు మరి, దయ్యాన్ని డైరెక్ట్ చూపిస్తా, మీరు తెరవేయండి చాలు. చూపిస్తానని అటు తిరుగుతున్నాడేంటి, ఏం చూపిస్తాడ్రా? ఇదిగో చూడండి. మీట్ మంత్రికుడు సార్, మంత్రికుడు సార్, మీట్ ఋషి. నేను చాలా ఫేమస్ అండి బ్రో. ఏదోటి చేసి దెయ్యాన్ని ఎలాగైనా ఎలగొట్టండి. బాబు నా వల్ల కాదయ్యా, దెయ్యం పట్టిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి దెయ్యం పోవాలంటే ఈ వేపాకుతో ఇలా కొట్టి దెయ్యం పోయిందిరా అంటే నమ్మి వెళ్ళిపోతారు. ఈ వేపాకుతో నిన్ను కొట్టనా, ఐపాడ్లో ఉన్న దరిద్రుని కొట్టనా, ఎవరిని కొట్టనరా? అలాగంటే ఎలా స్వామి, మా డబ్బులు ఏమైపోవాలి? నువ్వు ఒక పని చేయ్యా, ఇదిగో నువ్విచ్చిన 2000 ఈ రోజు నాకొచ్చిన ఇన్కమ్, ఈ మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళిపో. నన్ను వదిలేయి బాబు.